ఎల్ల రెడ్డి గారు, ఇంకొక టాపిక్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు, ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్గా కెరీర్ని స్టార్ట్ చేయాలంటే ఎలా మొదలు పెట్టాలి, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ కెరీర్ ఎలా ఉంటుంది, సో ఫైనాన్షియల్ అడ్వైజర్గా సస్టైన్ అవ్వాలి అంటే ఎటువంటి ఒడి దుడుకుల్ని ఎదుర్కొని నిలబడాలి, సో ఈ టాపిక్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో మన ప్రేక్షకుల కోసం డీటెయిల్డ్గా తెలియచేయగలరు. యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కావాలి అంటే, జనరల్లీ అడ్వైజర్ అంటారంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని అంటారు ఎక్కువగా. సో మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కావాలి అంటే మనము ఒక ఎగ్జామ్ రాయాలండి. ఎన్ఐఎస్ఎం వాళ్ళు కండక్ట్ చేసే ఒక యాంఫీ ఎగ్జామ్ అని ఉంటుంది, యాంఫీ ఎగ్జామ్ ఉంటుంది, అది మనము రాయాలి, పాస్ కావాల్సి ఉంటుంది. సో 100 క్వశ్చన్స్ ఉంటాయండి, దానిలో 50% మనకి డెఫినెట్గా వచ్చి ఉండాలి. సో కంపారిజన్ ఏంటంటే, మనం జనరల్లీ ఏజెంట్ అనగానే ఆర్ డిస్ట్రిబ్యూటర్ అనగానే మనకి ఎల్ఐసి ఏజెంటో లేకపోతే వేరే ప్రైవేట్ కంపెనీస్ ఇన్సూరెన్స్ ఏజెంటో ఉన్నారు. సో దానికేమో ఐఆర్డీఏ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఐఆర్డీఏ అంటే సెంట్రల్ గవర్నమెంట్, ఈ రెండు కూడా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, ఐఆర్డీఏ అండ్ ఎన్ఐఎస్ఎం, అంటే సెబి వాళ్ళు కండక్ట్ చేస్తారు ఇది ఎన్ఐఎస్ఎ ఎగ్జామ్ కూడా. సో ఐఆర్డీఏ ఎగ్జామ్ కండక్ట్ చేసేది 23 ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ, 23 ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్, 23 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి. వాటికి చేయాలంటే మనం ఐఆర్డీఏ ఎగ్జామ్ రాయాలి. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ కావాలంటే మనము రాయాల్సింది ఎన్ఐఎస్ఎం వాళ్ళు కండక్ట్ చేసే యాంఫీ అనే ఒక ఎగ్జామ్ మనము రాయాల్సి ఉంటుంది. జనరల్లీ ఫైనాన్షియల్ ప్రొడక్ట్ సంబంధించిన, ఫైనాన్షియల్ ప్లానింగ్కి సంబంధించిన అన్ని టాపిక్స్ దీనిలో కవర్ చేయాలి, కవర్ అయి ఉంటుంది. సో అవన్నీ కూడా మనం ఆల్మోస్ట్ మాస్టర్ అయిన తర్వాత మాత్రమే మనకి ఆ ఎగ్జామ్ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ పాస్ అయినప్పుడే కాదండి, మళ్ళీ ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి వీ హ్యావ్ టు రెన్యూ అవర్ సర్టిఫికేట్. మళ్ళీ దాని గురించి ఒక ఎగ్జామ్ కానీ లేకపోతే ఒక ట్రైనింగ్ క్లాసెస్ కానీ ఉంటాయండి. ఆ ట్రైనింగ్ క్లాసెస్ అయిన తర్వాత అంటే ఏంటి అంటే, 10 సంవత్సరాల క్రితం నేను ఏదో నేర్చుకున్నాను అదే ఈరోజు కూడా చెప్పేస్తాం అనేది కాదండి. వీ హ్యావ్ టు అప్డేట్ అవర్ సెల్ఫ్. అప్డేట్ అయినప్పుడే మనం కస్టమర్స్కి మంచి ఫైనాన్షియల్ అడ్వైజ్ ఇవ్వగలము అనేది యాంఫీ ఆర్ సెబీ రూల్ అనమాట. అందుకని వన్స్ ఇన్ 3 ఇయర్స్ వీ హ్యావ్ టు రెన్యూ అవర్ లైసెన్స్. ఓకే. యాక్చువల్లీ ఈరోజు ఇండియాలో చూసుకుంటే అండి, టోటల్ ఇండియాలో పాపులేషన్ 130 crores కదండి. ఎస్ ఎస్. దానిలో ఆధార్ కార్డ్ దాదాపు 123 crores ఉన్నాయండి. ఆధార్ కార్డ్స్. అదే అడల్ట్ పాపులేషన్ చూసుకుంటే దాదాపు 80 crore మంది ఉన్నారు. అడల్ట్ పాపులేషన్. బ్యాంక్ హోల్డర్స్ దాదాపు 75 crores ఉన్నాయండి, బ్యాంక్ అకౌంట్స్. అదే పాన్ కార్డ్ చూసుకుంటే 42 crores ఉన్నాయి ఇండియాలో. ఇన్సూరెన్స్ పాలసీ చూసుకుంటే దాదాపు 35 crores మంది ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకున్నారు. 35 crores మంది భారతదేశంలో ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు. స్టిల్ చాలా తక్కువ అండి కంపారిటివ్లీ. ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే లైఫ్ కవర్ కోసము, బట్ 35 ఉంది. అదే రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్ చూసుకుంటే 8.5 crores మాత్రమే ఉంది రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్స్ ఇన్ ఇండియా. సో అదే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ చూసుకుంటే జస్ట్ 2 crores మాత్రమే. ఇన్వెస్టర్స్ పాన్ కార్డ్ వైజ్గా చూసుకుంటే ఓన్లీ 2 crores అవుట్ ఆఫ్ 130 crores ఆర్ అడల్ట్ పాపులేషన్ ఆఫ్ 80 crores చూసుకుంటే ఓన్లీ 2 crores మాత్రమే ఈరోజు మ్యూచువల్ ఫండ్ తీసుకున్నారు. అంటే ఇంకా చాలా అంత పెద్ద మార్కెట్ ఇక్కడ ఉంది. అంటే ఎందుకు ఇంతలా ఇన్వెస్టర్స్ ముందుకు రాకపోవడానికి మనం ఎటువంటి కారణాలు చూడొచ్చు అంటారు? అంటే అవగాహన పరంగా ఎక్కడ లోపం ఉందంటారు? మ్యూచువల్ ఫండ్ అనగానే ఫస్ట్ మనకు వచ్చేది చాలామంది ఈరోజు కూడా షేర్ మార్కెట్ అండి అని అంటారు. ఫస్ట్ స్టాక్ మార్కెట్ అని అనుకుంటారు, ఆబ్వియస్గా అనుకుంటారు. తగ్గుతుంది కదండి, పెరుగుతుంది కదండి, షేర్ మార్కెట్ కదండి అన్న అవగాహన లేదు అని అనుకుంటారు. యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్కి షేర్ మార్కెట్కి చాలా తేడా ఉంది. జనరల్లీ ఒపీనియన్ చూసుకుంటే ఈ రోజున షేర్ అనగానే పబ్లిక్లో అదొక రకమైన గ్యాంబ్లింగ్ అన్న మీనింగ్ ప్రజల మైండ్లోకి ఇమీడియట్గా వచ్చేస్తారు. జూదం అనేస్తారు వెంటనే, స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకుందానే వెంటనే ఆ మాట అనేస్తుంటారు. బట్ యాక్చువల్లీ షేర్ అంటే ఏంటండి? షేర్ ఆఫ్ వాట్? షేర్ ఆఫ్ ఏ కంపెనీ ఇన్వెస్ట్మెంట్. ఎస్, అది చాలామంది మర్చిపోతారు. షేర్ అనగానే అదొక గ్యాంబ్లింగ్ టైప్ కాదండి. షేర్ అంటే నథింగ్ బట్ యువర్ షేర్ ఇన్ ద పర్టికులర్ కంపెనీ ఈ షేర్ అంటే యువర్ ఇన్వెస్టర్ నథింగ్ బట్ ఇన్ ఏ కంపెనీ.
సో దానిలో వచ్చే ప్రాఫిట్ మీరు తీసుకుంటున్నారు. మనం భాగస్వాములు అవుతున్నాం కంపెనీలో, కానీ చాలా మంది ఆ ఉద్దేశం ఉండదండి. ఇదేదో అప్ అండ్ డౌన్, ఈ రోజు కొనే చేయాలా రేపో ఎల్లుండి అమ్మేసేయాలి అన్న ఆలోచనలోనే ఉంటారు. కానీ అదొక బిజినెస్ ఆర్గనైజేషన్, దానిలో మనం పార్ట్నర్ అయ్యాము, ఆర్ ప్రాఫిట్ తీసుకునే అవకాశం ఉంది అని మ్యాక్సిమం పీపుల్ అనుకోరు. యాక్చువల్లీ 1 ఇయర్ దాకా ఉంచిన తర్వాత ప్రాఫిట్ ఏ కంపెనీకైనా వచ్చి తీరాల్సిందే కదండి. అలా మనకి పెరుగుతుంది. మ్యూచువల్ ఫండ్ చేసుకునేటప్పుడు అలాగే ఉంటారు, ఓన్లీ లాంగ్ టర్మ్ కాబట్టి సంవత్సరం అంతా ఉంచిన తర్వాత అయితే వచ్చే ప్రాఫిట్ని తీసుకుంటారు. అలా మనకు వచ్చే ప్రాఫిట్ ఏంటంటే 12-15% రిటర్న్ మనకు వస్తూ ఉంటుంది. నథింగ్ బట్ వీఆర్ టేకింగ్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ది కంపెనీస్ వీఆర్ ఇన్వెస్టెడ్. ఎస్, అది కూడా ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీలో పెట్టారంటే మీ ఇన్వెస్ట్మెంట్ని ఒక 25-30 కంపెనీస్లో డైవర్సిఫై చేస్తారు. యావరేజ్ ఆఫ్ ఇట్స్ ప్రాఫిట్ ఈజ్ యువర్ రిటర్న్ నథింగ్ బట్. ఓకేనండి. సో ఇక్కడ క్యారీ చూసుకుంటే మ్యూచువల్ ఫండ్లో 2 కోట్ల మందే ఇన్వెస్టర్స్ ఉన్నారు కదండి. దానిలో ఇంకా ఆశ్చర్యం ఏంటంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆల్ ఓవర్ ఇండియాలో నిన్నటి వరకు వచ్చిన కోడ్ వైజ్ చూసుకుంటే 185,000 మంది మాత్రమే ఉన్నారు డిస్ట్రిబ్యూటర్స్. డిస్ట్రిబ్యూటర్స్ ఆంఫీ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళల్లో రీసెంట్లీ ఆర్డర్ ఆఫ్ చేసుకుంటే నిన్నటి వరకు వచ్చిన కోడ్ చూసుకుంటే 185,000 మంది మాత్రమే. ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ ఆంఫీ డిస్ట్రిబ్యూటర్స్. దానిలో కూడా చూసుకుంటే అండి ఈరోజు ఏపీ తెలంగాణలో ఎల్ఐసి కానీ 23 ప్రైవేట్ ఆర్ అంటే జనరల్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ చూసుకుంటే ఏపీ తెలంగాణలోనే మనకి 2 లక్షల ఏజెంట్స్ ఉంటారు. బట్ ఆల్ ఓవర్ ఇండియాలో 1,85,000 మాత్రమే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్. దానిలో కూడా చాలామంది ఆల్మోస్ట్ 1,85,000 డిస్ట్రిబ్యూటర్స్లో 1 లక్ పీపుల్ బ్యాంక్ వాళ్ళు ఎఫిలియేటెడ్ ఉంటారు. వాళ్ళు బయట బిజినెస్ చేయడానికి వీల్లేదు, బ్యాంక్ వాళ్ళు ఆ ఎగ్జామ్ రాయడం వల్ల బ్యాంక్ మేబీ గివింగ్ సమ్ మోర్ ఇన్సెంటివ్స్ ఫర్ దెమ్, అందుకని చాలామంది రాస్తారు. అలాగే పెట్టేస్తారు, దే కెనాట్ డూ ఎనీ బిజినెస్, బిజినెస్ చేయకూడదు వాళ్ళు, బ్యాంకింగ్ మాత్రమే ప్రమోట్ చేయాలి అలా ఉంటుంది. ఈ 85,000 మిగిలిన వాళ్ళల్లో జస్ట్ ఏదో తీసుకున్నాం అండి పాస్ అయిపోయాం పక్కన పెట్టేవారు ఉంటారు. అంటే కరెక్ట్గా చూసుకుంటే 40,000 మంది మాత్రమే ఉంటారు. దానిలో కూడా సీరియస్ పీపుల్ ఒక 20,000 పీపుల్ మాత్రమే ఉంటారు, అది కూడా అక్రాస్ ఇండియా అండి. ఎస్, బట్ అంత పొటెన్షియాలిటీ ఉంది. కానీ ఇక్కడ పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే అండి ఒక్కోసారి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఐఆర్డిఏ కమిషన్ దాదాపు 15% నుంచి 40% ఉంటుందండి, ఆర్ 30% అయితే ఈజీగా ఉంటుంది. ఆల్మోస్ట్ 15-30% ఉంటుంది. అదే ఆంఫీ ఇచ్చే కమిషన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో వచ్చే కమిషన్ 0.15-0.50 ఉంటుంది. చాలా తక్కువ కమిషన్ దీనిలో ఉంటుంది, కాబట్టి దీనిలోకి ఎవరు అట్రాక్ట్ కారు. అండ్ దీనిలో కూడా అన్నిట్లో ఉన్నట్టుగా దీనిలో కూడా కాంపిటీషన్ ఉందండి, అది కూడా డైరెక్ట్ అని ఇప్పుడు చాలామంది వస్తారు. మనమే ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్కి వెళ్ళి త్రూ డిఫరెంట్ యాప్ ద్వారా మనమే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఫైనాన్షియల్ అడ్వైజర్ లేకుండా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. చాలామంది అవి చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం చాలామంది బ్యాంకుకి వెళ్ళి కూడా చేస్తారు. కానీ దీని ద్వారా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ప్రాపర్ గైడెన్స్ లేక దేనిలో దానిలో ఇన్వెస్ట్ చేయడము, కొన్నాళ్ళైన తర్వాత సారీ సార్ మేము పొరపాటు చేశాము, 5 సంవత్సరాలు దాటిన తర్వాత వస్తారండి. ఇమీడియట్గా అర్థం కాదు. షేర్స్లో అయితే ఇమీడియట్గా అర్థమైపోయిద్ది, ఆ ప్రాఫిట్ ఉందా లాస్ ఉందా ఈజీగా అర్థమైపోయిద్ది. 1 ఇయర్లో రీలైజ్ అవుతారు, దాన్ని దూరం పెడతారు, లేకపోతే దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది క్లారిటీ వస్తుంది. ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో ఆ క్లారిటీ రాదు. 5 ఏళ్ళు దాటిన తర్వాత 10 ఏళ్ళు దాటిన తర్వాత సార్ మేము వీ మేడ్ ఏ బ్లండర్, హౌ టు రియాక్ట్ నౌ అని ఇన్వెస్టర్స్ చాలామంది వస్తారండి. ఇప్పుడు యాక్చువల్లీ ఈ త్రూ వీడియో ఇవన్నీ చేయడం ద్వారా చాలామంది నాకు వచ్చే కాల్స్, ఆల్రెడీ మేము ఇన్వెస్ట్ చేస్తున్నామండి కానీ అక్కడ పొరపాటు చేశాము, 5 ఏళ్ళు అయిపోయిందండి, ఎంతో కొంత చేశాము, బట్ ఇప్పుడు ఎలా పెంచాలి, అసలు ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఏంటి ప్రాపర్గా ఇప్పుడు అడుగుతున్నారు. అంటే పొరపాట్లు అంటే ఎలాంటి పొరపాట్లు చేశామని చెప్తుంటారు మీకు వచ్చే కాల్స్లో? సరే, ఇక్కడ రీసెంట్ ఒక చిన్న ఒక మెడిక్లెయిమ్ పాలసీ హోల్డర్ అడిగాడంటే వాళ్ళ మెడిక్లెయిమ్ ఇచ్చే ఏజెంట్ సార్ నాకు ఏ రకమైన జబ్బు రావచ్చు అని. ఏ రకమైన జబ్బు రావచ్చు ఎవరు చెప్పలేరు. ఇక్కడ కూడా అంతే, ఏ రకమైన ప్రాబ్లమ్స్ మీకు ఫ్యూచర్లో రావచ్చు, కరెక్ట్గా చేయలేము, చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అయిన తర్వాత
ఎందుకంటే టైం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ డే ఇట్ క్యాలిక్యులేట్స్ అంట. ఒక 1 మంత్ డిలే చేయడం ద్వారా ఎంత అయింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెబుతానండి. బట్ ఇట్ ఈస్ సో హారిబుల్. ఈ రోజున మీరు 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఎంత అయితే అమౌంట్ వస్తుందో ఈ బ్రేక్ అయ్యి మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేస్తే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ 10,000 to 15,000 rupees. ఈరోజు 5,000 పెడితే వచ్చే అమౌంట్ జస్ట్ 5 ఇయర్స్ మీరు బ్రేక్ చేయడం ద్వారా యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఆల్మోస్ట్ 10,000 rupees పర్ మంత్. అంత తేడా వస్తుందండి. అందుకని ఫైనాన్షియల్ మిస్టేక్ చేసే వాళ్ళు ఉంటారు. సో బెటర్ అంటే వెల్త్ క్రియేషన్ అంత ఈజీ ఏం కాదండి. రైట్ రైట్. ఎన్ని చదువుకున్నా ఎంత నాలెడ్జ్ మనం గెయిన్ చేసినా బెటర్ టు గో విత్ ఏ ప్రాపర్ ఫైనాన్షియల్ అడ్వైజర్, వెళ్ళి హెల్ప్ తీసుకొని దాని గురించి లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేయడమే బెస్ట్ ఐడియా అండి. సో దిస్ ఇస్ ద క్యారియర్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఇన్ ఇండియా. చాలా తక్కువ మంది ఉన్నారు ఏమండి, ఇంకా పెనిట్రేట్ కాలేదు. అంటే అమెరికా లాంటి కంట్రీస్లో దాదాపు 80% పెనిట్రేట్ అయిందండి. మన దగ్గర ఇట్ ఈస్ ఓన్లీ 2%. అయితే ప్రొఫెషనల్గా సస్టైన్ అయ్యి నిలబడాలి అంటే మరి ఎటువంటి ఒడిదుడుకులు అనేవి కూడా అడ్వైజర్స్ ఫేస్ చేస్తుంటారు రెగ్యులర్ లైఫ్లో వాళ్ళు? దానికి కావాల్సిన మెయిన్ ఏంటంటే కస్టమర్ ఓరియంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఏదో చేసేసాము ఇప్పుడు జనరల్లీ ఇన్సూరెన్స్ వాళ్ళు సారీ ఏమనుకోమాకండి, ఏదో చేసేసాము నాకు ఇంత వచ్చిందండి మనం పక్కకి తప్పుకునే వాళ్ళు ఉంటారు, మళ్ళీ దొరకరు. బట్ ఇక్కడ అలా కాదండి, కస్టమర్ని ఒక స్టేజ్ దగ్గర నుంచి ఇంకో స్టేజ్ దాకా తీసుకెళ్ళాలి అన్న ఉంటుంది. అంటే నాకు చాలామంది అదే అడుగుతారు, అప్రోచ్ చాలామంది నేను మ్యూచువల్ ఫండ్ ఎలా ఉంటుంది అని కాన్సెప్ట్ చెప్పిన తర్వాత నాకు 6 నెలల్లో వచ్చే కామన్ డైలాగ్ ఏంటి అంటే, ఎల్లారెడ్డి గారు మీరు ఒక 5-10 సంవత్సరాల క్రితం కలుస్తుంటే ఎంత బాగుండేదండి. అలాంటి ట్రైన్డ్ పీపుల్ దగ్గర మనకి ఉంటుంది. చాలామంది ఉన్నారండి, చాలా నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ ద్వారా మనం చేసుకుంటే వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ రెగ్యులర్లీ ఉంటుందండి. ప్రతి ఫీల్డ్లోనూ సస్టైన్ కావాలి, పైకి రావాలి అంటే ట్రైనింగ్ ఈజ్ కంపల్సరీ. ఈ ఫీల్డ్లో కూడా రెగ్యులర్ ట్రైనింగ్ ఉంటుందండి. సో అలా కాకుండా ఎప్పుడో 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం నేర్చుకున్నాను అదే ఈరోజు చెబుతారంటే నా ప్రాపర్గా గైడెన్స్ తీసుకొని ఉన్న వాళ్ళ దగ్గరికి అప్రోచ్ కావడం బెటర్ అండి.